कथा श्रवंति वंशी मा पसलपूड़ी कथल नुंडी देवांगुलमणि कथ रचना श्री वंशी गारु विनिपिस्तुनवारु पप्पु भोगारावु असल अलांटि मनिषिनि एक्कडा चूडलेदु नेनु अदेंटो गानी एप्पुडू नव्वुताने उंटदि ఆ నవ్వు ఎంత బాగుంటుందంటే ఎండాకాలంలో మా లాకుల మధ్య మొండి మీద పడే వెన్నెల మరక మీద నడిచినట్టు. వర్షాకాలం అప్పుడు పొంతరేవు దగ్గర ఉన్న మా సత్యరాజు తాతగారు దూళ్లపాకలో వెచ్చటి గడ్డి మోపు మీద కూర్చున్నట్టు. శీతకాలం తెల్లారగట్ట నల్లమిల్లి రాజారెడ్డి గారు పొలాలు దాటి నరాలపాలెం సైడు ఆ చిక్కటి మంచులో తడిచి వెళ్తున్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. అలాగా ఎప్పుడూ నవ్వుతా ఉండే దేవాంగులమణి పుట్టినూరు ముక్కామల దిగువలో ఉన్న నేదునూరు. నేత నేసుకునే వాళ్ల కుటుంబంలో తాత ముత్తాతల నుంచి ఎవ్వరూ కూడా ఆ పని చేయలేదట. పెసర పుణుకులు, మసాలా గారెలు, నువ్వు పప్పు జీళ్లు, సీనా ఉండలు, మడత కాజాలు, గవ్వలు, చిలకలు, పాలకాయలు ఇలాగా రకరకాల వంటలు చేసి సంతలో చిన్న నులక మంచం వేసుకుని ఆ మంచం మీద పెద్ద పెద్ద సీబండి పళ్ళాలు పేర్చి వాటిల్లో ఈ పప్పలన్నీ పెట్టి కమ్ముకుంటారు. మణి వాళ్ళ మేనమామ వాళ్ళ బాలసుబ్రహ్మణ్యం అయితే అడవిలో పాలకోవ వ్యాపారం చేసి చాలా గడించాడు. దేవాంగుల పేటలో పడిపోతున్న పాత డాబాలో ఉండే నూలు పెద్దబ్బాయి గారి సుందరాన్ని పెళ్లి చేసుకోవడంతో మా ఊరు కాపురానికి వచ్చింది మణి. ఓ 3 నెలలు అయ్యాక ఈ కండెలు డబ్బాలు చుట్టడం మగ్గన్ని వేయడం నాకు రావండి అని నవ్వుతా అంది పెనిమిడితో. మరేమొచ్చు అడిగాడు సుందరం. వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఇంట్లో జనం చేసే పని గురించి చెప్పి ఈ నేత పని కంటే లాభసాటి వ్యాపారం అది, మీ అమ్మా నాన్నకి చెప్పి చూడండి, సంతల్లో చిన్న నూలక మంచం వాల్చి ఆ వ్యాపారం చేద్దాం అంది నవ్వుతా. కాస్త ఇబ్బంది పడతానే ఇంట్లో అందరికీ చెప్పాడు సుందరం. ముందు మతిపోయినట్టు విన్న వాళ్ళంతా మణి లాభాలు లెక్కగట్టి చెబుతూ ఉంటే, సరే మన ఊరు సంతలో తప్ప బయటూరు వెళ్తే ఒప్పుకోమ్మరి అన్నారు. మంగళవారం మా ఊరి కొత్త సంతపేట అంతా సందడి సందడిగా ఉంది. మా చెల్లాయత్తగారు పెద్దబ్బులు పులస చేపల మనిషితో చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాడు కానీ ఓ పట్టాను తెగేలాగా అనపడ్డం లేదు బేరం. పాటలు పాడే అబ్రహాం ఆగాకరకాయలు వేట మాంసం కొనుక్కుని హడావుడిగా వెళ్ళిపోతున్నాడు. కాకి వీర్రాజు గారు రెండో అబ్బాయి పీష్ మిఠాయి బండి దగ్గర ఆగాడు. మల్లిడి గంగమ్మ గారు తట్టం చేపల గంగతో అప్పుడే దిగింది. సంతంతా ఒకటే హడావిడి. ఆవేళ ఎక్కువ మంది జనం మణి కొత్తగా పెట్టిన పప్పల మంచం దగ్గర ఆగి వెళ్తున్నారు. కొందరైతే నవ్వుతా కూర్చున్న మణిని ఆ చిన్ని మంచాన్ని విచిత్రంగా చూస్తా పలడవారి కొత్త కోడలు అనేసి చిత్రంగా చెప్పుకుంటున్నారు. చిన్న ఊరు అరుగు మీద మిషన్ కుట్టే త్యాగరాజు గారు ఆ మంచం దగ్గరకు వచ్చి నిలబడి పళ్ళాల్లో ఏమున్నాయో చూస్తూ ఉంటే నవ్వుతా ఆయన చూసిన మణి, అన్నీ బాగుంటాయి, ఈవేళ చేసినవే, ఋషి మరిగితే మరి వదలరు, మీకేం కావాలండి అంది. ఓ పుంజీడు పెసర పుణుకులు ఇయ్యి అన్నాడు త్యాగరాజు. పొట్లం గట్టి అందిస్తా, వీటితో ఏం చేస్తారండి అని అడిగింది మణి. నవ్వేసిన త్యాగరాజు, ఆడపిల్లవి ఏం చేస్తానో నీతో చెబితే ఏం బాగుంటుంది చెప్పు అన్నాడు. పర్లేదు చెప్పండి అంది మణి. సందలు అడ్డాక మా ఇంటి మట్టరుగు మీద కూర్చుని మందు పుచ్చుకుంటా మధ్య మధ్యలో వీటిని నంచుకుంటాను అన్నాడు త్యాగరాజు. కొంచెం చప్పుడు వచ్చేలాగా నవ్విన మణి, ఈ పొణుకులతో ఉల్లిపాయ వేయకుండా చింతపండు టమాటా పళ్ళతో పలచగా పులుసెట్టించి రుచి చూడండి అని నవ్వుతా అందించింది పొట్లం. మాటి మాటికి మణి అలా నవ్వుతూ ఉండడం గుర్తు చేసుకుంటున్న త్యాగరాజు అదోలాగా అయిపోతా నడుస్తాన్నాడు ఆ సంతలో. అంత బాగా నవ్వుతుందేంటి, అసలు అలాంటి నవ్వుని నేను ఎరుగుదనేంటి, అసలు అలాగ నవ్వుతున్న ఆ పిల్లకి నాతో పనేంటి అనుకుంటా ఎదురొస్తున్న కర్రి నాగేంద్ర ప్రసాద్ని గుద్దీశాడు. లాల్చీ షరాయి కంటుకున్న ఎర్ర కంకర దుమ్ము దులుపుకుంటా త్యాగరాజుని భూతకాణాలు తిట్టుకుంటూ సంతలోంచి వెళ్తున్న ప్రసాద్ కేసు కూడా నవ్వుతా చూసింది మణి. అంతే, కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయాడు ప్రసాదు. సంత చేసుకున్న సంచులతో వెళ్తున్న పాస్టర్ యేసుపాదం గారు నవ్విన మణిని చూసి కాళ్ళకి వాసం మేకలు దిగేసినట్టు ఆగిపోయాడు. జూనియర్ నాజర్ గారి బుర్రకథ దళంలో హాస్యం చెప్పే బోనగిరి ఆదియ్య రుచి ఎలాగుంటుందో చూద్దారని 4 మసాలా గారులు ఇమ్మన్నాడు. పొట్లం కట్టేప్పుడు నవ్వుతా చూసింది మణి. దాంతో ఆదియ్య మాట పడిపోయి
మతోయినోళ్ళ నడుస్తూ ఎదురొచ్చిన ఈగల బుల్లిని గుద్దీశాడు. పాత ప్రెసిడెంట్ పొట్టి సుబ్బిరెడ్డి గారితో మాట్లాడుతూ వెళ్తున్న కిట్టమూర్తి గారి చూపు కొత్తగా దుకాణం పెట్టిన మణి మీద పడింది. నవ్వింది మణి. సైకిల్ మీద వెళ్తున్న హోటల్ గోపాలరావు గారు శ్రీను చూసి నవ్వేసరికి టెన్షన్ పెరిగిపోయి ఇక సైకిల్ తొక్కలేక దాన్ని నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. చీకటడింది. గోదావరి కాలంలోంచి వెళ్తున్న గూటి పడవలో ఆడమనిషి హరికిల్లాంతలు వెలిగిస్తుంది. అన్నపూర్ణకావిడి సాధువు కాలోగట్టు దిగి ఊళ్ళోకి వస్తున్నాడు. దోళ్ల బుల్లియ్య ద్రాక్షారం సంతలోకున్న గిత్తల్ని పెద్ద వీధిలోంచి తోడుకెళ్తున్నాడు. పొరుగురు నుంచి మా ఊళ్ళో కాపురానికి వస్తున్న వాళ్ళెవరో మూడు బళ్ళ సామాన్లతో దిగుతున్నారు. సోమేశ్వరంలో బయలుదేరిన సారికావిళ్ళు కాలవగట్టు దిగి ఊళ్ళోకి వస్తున్నాయి. బ్రాహ్మణ్ రెడ్డి గారింట్లో పూలరంగడి నాటకం రిహార్సల్స్ జరుగుతున్నాయి. అక్కడికి వచ్చిన నాగేంద్ర ప్రసాదు రోజులాగా మాట్లాడడం లేదు. ఎటో ఆలోచిస్తే అరుగు మీద కూర్చున్నాడు. అంతలో వచ్చిన నాటకం డైరెక్టర్ వల్లూరు ఆదినారాయణ గారు, ఏంటి ప్రసాదు అలాగున్నావేంటి అన్నారు. ఇందాక సంతలో ఆ దేవాంగులమణి అదో రకంగా నవ్విందండి. అప్పటి నుంచి అదోలాగుంది, పులపరంగా ఉంది. రాత్రి జ్వరంగానే వస్తుందేమోనండి అన్నాడు నాగేంద్ర ప్రసాద్. ఈలోగా అక్కడికి వచ్చిన గోపాలరావు గారి సీను నన్ను కూడా చూసి అలాగే నవ్వింది మరి అన్నాడు. నిన్ను చూసి ఎందుకు నవ్విందో గాని నన్ను చూసి మటుక్కి అందుకే నవ్వింది అన్నాడు ప్రసాద్. కోపం వచ్చిన సీను నీలో తన తోబొట్టును చూసుకుని నవ్వుంటుందేమో, నాతో మటుకి ఆ టైపులోనే నవ్వింది అన్నాడు. నీకు నిక్కు మరీ పెరిగిపోతుంది రోయ్ అన్నాడు ప్రసాద్. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. జుట్టు జుట్టు పట్టేసుకున్నారు, బట్టలు చింపేసుకున్నారు. విడదీయడానికి వెళ్ళిన ఆదినారాయణ గారు దూరంగా పడిపోయాడు. ఆగండ్రా అంటా అడ్డెళ్ళిన బ్రాహ్మణ రెడ్డి గారి పెద్దాపురం సిల్క్ చొక్కా పిట్లిపోయింది. ఆ రాత్రి భోజనం చేసి దొడ్లో మడత మంచం మీద కూర్చున్న కిట్టమూర్తి గారు, ఇందాక ఆ దేవాంగుల కోడలు ఎంత బాగా నవ్వింది అనుకుంటూ లోపలున్న భార్యని పిల్లల్ని పిలిచారు. వచ్చిన భార్యతో, నేను రోజూ పూజ చేసుకున్న కనకదుర్గమ్మ వారు ఈవేళ సంతలో కనిపించింది అన్నారు. విస్తుపోయిన వాళ్ళ అమ్మాయి, అమ్మవారు సంతలో కనిపించడమేంటి నాన్నగారు అంది. అవును కనిపించింది, ఆ దేవాంగుల కొత్త కోడలు నవ్వుతూ ఉంటే అచ్చం అమ్మవారే మామూలు రూపంలో నవ్వుతూ దర్శనమిచ్చి ఆశీర్వదించినట్టు అనిపించింది. చల్లటి ఆకాశంలో చంద్రోదయమైనట్టు పవిత్రంగా ఉందా నవ్వు అని చెప్పుకుపోతుంటే భార్యాపిల్లలు అలా వింటా ఉండిపోయారు. మణి చెప్పినట్టు పుణుకులు పులుసు కాయించిన టైలర్ త్యాగరాజు పొడెన్నంలో ఆ పులుసును కలుపుకున్న వెంటనే అమృతంలాగుంది అనేసుకుని మట్టి దాకలో పులుసు మొత్తం లాగించేసి చేయి కడుక్కుని బయటకు వచ్చి కృష్ణ కాఫీ హోటల్ బల్ల మీద కూర్చున్న ఉల్లిపాయల మాస్టర్ అబ్బాయి పంతుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా పూసకొచ్చినట్టు చెప్పి, ఎందుకు నవ్విందంటావు అన్నాడు. నవ్వుతా కళ్ళు మూసుకున్న పంతులు, ఆ అమ్మాయి నన్ను చూసి కూడా నవ్వింది అన్నాడు. అవునా, మరైతే అలాగ నవ్వినప్పుడు ఏమనిపించింది అన్నాడు త్యాగరాజు. రాజమండ్రిలో ఉంటున్న మా బంధువుల అమ్మాయి గుర్తుకొచ్చింది, అది నాకు వరసకి చెల్లెలవుద్ది అన్నాడు ఉల్లిపాయల పంతుడు. మరి నాకు ఇంకో రకంగా అనిపించింది ఏంటి అన్నాడు త్యాగరాజు. నవ్వుతా త్యాగరాజు కేసు చూసిన పంతులు, ఘంటసాలవుడు స్టోన్ వేరు, బాలసుబ్రహ్మణ్యం స్టోన్ వేరు లాగా నీకనిపించేలాగా నీకు, నాకనిపించేలాగా నాకు అనిపించింది ఆ నవ్వు, అర్థమైందా అన్నాడు. నవ్వేసిన త్యాగరాజు, అయింది అయింది, మధ్యలో చిన్న అనుమానం వచ్చి నీ దగ్గరకు వచ్చానంతే అనేసి వెళ్ళిపోయాడు త్యాగరాజు. అర్ధరాత్రైన నిద్రపట్టక మంచం మించి దొర్లుతున్నాడు భావరాజు సూర్నాడ మేస్టారు. ఆయన అలా చూసిన భార్య, ఏంటండి నిద్రపట్టడం లేదా అంది. లేదు గాని మన అమ్మాయి శ్యామల చనిపోయి ఎన్నేళ్ళయ్యింది అని అడిగారు. మూడేళ్లు దాటింది కదండి, శ్యామల ఈవేళ ఎప్పుడెందుకు గుర్తొచ్చింది అడిగిందామె. ఇవాళ సంతలో ఒక అమ్మాయిని చూశాను అన్నాడు భావరాజు మేస్టారు. ఎవరా అమ్మాయి అందామె. ఎవరో చెప్పి అచ్చం చనిపోయిన మన శ్యామల్లాగే ఉంది, శ్యామల్లాగే నవ్వింది అన్నారు. అలాగా వాళ్ళిల్లెక్కడండి? దేవాంగుల పేటలో. రేపోసారి వాళ్ళింటికి వెళ్ళొద్దాం అంది భావరాజు మేస్టారి భార్య. ఆ రాత్రి పాస్టర్ యేసుపాదం, ఈవేళ సంతలో ఒక అమ్మాయి అందమైన నవ్వు చూశాను అన్నాడు భార్య దయానంద కుమారితో. ప్రభువుని నమ్ముకుని ఉన్నాం, ఇవేం పాడు ఆలోచనలు మందలించింది దయానంద కుమారి.
అందమైన నవ్వు చూశానన్నాను గాని ఇంకో దురుద్దేశంతో మాట్లాడానా? తెల్ల కాగితం లాంటి నవ్వు, వెన్నెలప్పుడు లంకల్లో పుచ్చపువ్వు లాంటి నవ్వు, అలాంటి నవ్వుని ప్రభు ముఖంలో తప్ప ఇంకెక్కడా చూడలేదు నందా అన్నాడు. ఎవరండి అంత గొప్పగా నవ్విన మనిషి? అడిగింది భార్య. చెప్పాడు, రేపోసారి వాళ్ళింటివే వెళ్ళొద్దాం, ఆ మనిషిని నేను చూసినట్టుంటుంది అంది. రోగి బీడు ఎరకలోళ్ల ఇళ్లకవతలున్న వాళ్ల తాటాకింటి ముందు పాటిమట్టి గోడకి నడ్డ అంచి కూర్చున్న ఆదియ్య వాళ్ళ ఆవిడ మీరమ్మతోనూ, అసలు మీరాభి కొడుకు వెంకటరమణతోనూ చెప్పాడు. ఈవేళ సంతలో ఒక ఆడపిల్ల నవ్వు చూశాను అని. చూస్తే ఇప్పుడు మాకెందుకు చెప్పడం అంది మీరమ్మ. అది అల్లాటప్ప నవ్వు కాదు కాబట్టి అన్నాడు. ఎలాంటి నవ్వు అయితే నీకేంటి, అసలెవరా పిల్ల అంది మీరమ్మ. దేవాంగులపేటలో ఉండే నువ్వులు పెద్దబ్బాయి గారి కోడలు, మనం సంబరాలప్పుడు అద్దెకి తెచ్చుకునే పిట్రమాక్స్ లైట్ వెలిగేందుకు పనికిరాదా పిల్ల ముందు అన్నాడు. ఇంకా ఏం చూశావు అంది వీరమ్మ. చాలా చెత్త ముఖాల్ని చూశాను, పేడ ఏరుకుని పిడకలేసుకునే కొన్ని చెక్క ముఖాల్ని చూశాను అని నవ్వుతా తెగ ఊగిపోతూ ఉంటే ఆ కుదుపుకి ఆ పాతగోడ కూలి ఆది మీద పడ్డంతో అతని నడు మిరిగిపోయింది. దేవాంగుల వీధిలో సరిగడుతున్నారు. నూలు వీర్రాజు గారింటి వెనుక నూలు పిళ్ళు ఉనుపుతున్నారు. మరాసు మందంగా తిరుగుతుంది. మందయ్య గారింటి ముందు జాతకాలు చెప్పించుకోవడానికి వచ్చిన జనం నిలబడి ఉన్నారు. వాళ్ళింటి ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న నాగేంద్రప్రసాదు అరుగులు కడుతున్న మణివైపు చూశాడు. నవ్వింది మణి. తూలి పడబోయి సర్దుకుని వెళ్ళిపోయాడు. కాసేపు అయ్యాక పళ్ళు పువ్వులు పట్టుకుని కుటుంబ సభ్యులతో పాటు దిగిపోయాడు కృష్ణమాచారి గారు. నవ్వుతా వాటిని అందుకుంది మణి. ఆ నవ్వు చూసిన కృష్ణమూర్తి గారి భార్య, మీరన్నది నిజమేనండి అంది. మధ్యాహ్నం పిచ్చి తాతారెడ్డి సైకిల్ షాపులో అద్దెకి తీసుకున్న సైకిల్ ఎక్కి తొక్కుకుంటూ దేవాంగుల వీధిలో వెళ్తున్నాడు త్యాగరాజు. బొంబాయి దగ్గర నీళ్లు కొడుతున్న మణి త్యాగరాజును చూసి నవ్వేసరికి ఉన్నమతి పోయింది. సాయంత్రం చనిపోయిన వాళ్ళ శ్యామల బట్టలన్నీ తీసుకుని వచ్చిన భావరాజు మేస్టార్ దంపతులు మణికిచ్చి, నీ నవ్వులో మా అమ్మాయి కనపడుతుంది మాకు అన్నారు. నవ్వింది మణి. అలాగా మణి నవ్వుని ఊరి జనం రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. ఆ నవ్వుకి బంధువులు బాధితులు పెరిగిపోతున్నారు. ఆ మణికి ఇప్పుడు నవ్వాలి, ఇప్పుడు నవ్వకూడదు అని తెలీదు. ఎప్పుడూ నవ్వుతానే ఉంటుంది. శత్రువులతోనూ మిత్రులతోనూ అదే నవ్వు, దేవుడితోనూ దెయ్యంతోనూ అదే నవ్వు, మంచోడితోనూ భూచోడితోనూ అదే నవ్వు. మణి నవ్వులో ఎలాంటి చెడు ఉద్దేశమూ లేదు. ఆమెది ఒక నవ్వు, అందమైన నవ్వు, పరమ పవిత్రమైన ఒకనొక నవ్వు అంతే. మీరింతవరకు వంశీ మా పసలపూడి కథల నుండి దేవాంగుల మణి కథ విన్నారు. రచన శ్రీ వంశీ, వినిపించిన వారు పప్పు భోగారావు, సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. ఈ కథ వంశీ మా పసలపూడి కథల నుంచి సేకరించడమైనది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా శ్రవంతి.